విశాఖ వాజి న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్పీకర్ పదవి స్థానానికి గౌరవం పెరిగేలా పనిచేస్తానన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికిన నేతలు, అధికారులు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన 1 నుండి 7 వరకు జరిగిన స్థాయి సంఘ సమావేశాలు. ప్రతి సంక్షేమ పథకంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలంటూ ఆదేశం. లోక్ అదాలత్ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి నివేదికలు కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్పీకర్ పదవి స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పనిచేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు తమకు అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అనంతరం అయ్యన్న పాత్రుడు శనివారం తొలిసారిగా విశాఖపట్నానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టణ్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ తదితరులు ఘన స్వాగతం పలికారు. ముందే చెప్పాను, నేను చిన్న వయసులో నాకు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. రామారావు గారి ఆశీర్వాదంతో అప్పటి నుంచి 42 సంవత్సరాల్లో అనేక పదవులు చేశాను. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా పెద్ద భారం వేశారు నా మీద, ఆ కుర్చీలో కూర్చోబెట్టి. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకం అయితే నాకు బాధ్యత ఇచ్చారో దాన్ని ఒమ్ము చేయకుండా అసెంబ్లీని బాధ్యతగా నడిపించి, కొత్త సభ్యులు వచ్చారు ఈసారి చాలామంది, ఎక్కువగా ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి అసెంబ్లీలో వాళ్ళ సమస్యల మీద చర్చ జరిపించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరూ పాల్గొనేలాగా అవకాశం ఇస్తూ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అలాగే ఎన్టీ రామారావు గారి టైంలో మేము ఎమ్మెల్యే అయినప్పుడు మాకు ట్రైనింగ్ క్యాంపులు పెట్టారు, మాకు ట్రైనింగ్ ఇచ్చారు అసెంబ్లీలో ఎలా మాట్లాడాలా, ఏ క్వశ్చన్ ఇవ్వాలా, 307 అంటే ఏంటి, 0 అవర్ ఏంటి ఏంటి, క్వశ్చన్ అవర్ ఏంటి, ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఈసారి కూడా కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి అసెంబ్లీ రేపు బడ్జెట్ సమావేశాల ముందు 2 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ఇప్పుడు నా ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రజా సమస్యల మీద క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చే విధంగా అసెంబ్లీని నడిపించి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నా బాధ్యత సక్రమంగా చేస్తానని, ఆ కుర్చీ వీలు కాపాడతానని చెప్పి మీ అందరి ద్వారా మనం చేస్తాను. విశాఖలోని అతిపెద్దదైన జ్ఞానాపురం మార్కెట్ను అభివృద్ధి పరంగా పయనింపచేసి సీఎం డిప్యూటీ సీఎంతో మాట్లాడి మార్కెట్ సభ్యుల డిమాండ్కు అనుకూలంగా స్థలాన్ని కేటాయింపచేస్తామని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హామీనిచ్చారు. జ్ఞానాపురం మార్కెట్ సభ్యుల ఆహ్వానం మేరకు నేడు మార్కెట్ను సందర్శించిన అనంతరం ఆయన విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మార్కెట్ యార్డ్ సభ్యులు మాట్లాడుతూ 5,000 మంది జనాభా కలిగిన మార్కెట్కు మరింత స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ సభ్యుల అవసరాలకు అనుగుణంగా పార్టీ పెద్దలతో మాట్లాడి అధికారులను సమన్వయించుకుని సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో మార్కెట్ సభ్యులు తమకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. అనంతరం వంశీకృష్ణను సభ్యులు ఘనంగా సత్కరించారు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న జనాభాకి మన 5,000 10,000 మంది ఉన్న జనాభాకి మార్కెట్ కూడా
ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి మనం ఎల్లవేళ ఆయనకు రుణపడి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఆయనకి ఆయన మన మనిషి కాబట్టి ఆయనకి ఎటువంటి మచ్చరాని పని కూడా మనం చేయకూడదు. కాబట్టి మనము జాగ్రత్తగా మెలిగి ఆయన మనలో పొందగలమని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. హోల్సేల్ మార్కెట్లో మేము మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారితో పాటు పెద్దలు అందరూ కూడా నాకు ఘన స్వాగతం పలికి నన్ను సన్మానించడం జరిగింది. వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చాను, నేను ఇక్కడ ప్రసారానికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరు నా గుండెల్లో ఉండిపోయింది. అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు మోడీ గారికి కానీ ఎవరికైనా సరే ఒప్పించి వాళ్ళ కోరికలు కొన్ని ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఈస్ట్ వెస్ట్తో పాటు ఈ ప్రాంతానికి మొత్తం కూడా అటు వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏ ఒక్కటైనా సరే ఇక్కడ నుంచే హోల్సేల్కి వెళ్ళే పరిస్థితులు. కాబట్టి వీళ్ళకి ఒక మార్కెట్ కావాలి, ఒక 10 ఎకరాలు. దీంతోపాటు ఖచ్చితంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాం, వాళ్ళ అవసరానికి అనుగుణంగా, ఈ ప్రజలకు అవసరానికి అనుగుణంగా ఇది అవసరం కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చాం, చేస్తూ ఎటువంటి డౌట్ లేదు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా వంతు సహారం ఎల్లవేళ్ళ ప్రభుత్వం పరంగా అటు నా పరంగా అందిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నన్ను ఇంత ఘనంగా అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఇంత ఆదరం మనం చూపిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చేసి తీరుతామని చెప్పి ఆపడం జరిగింది. మీలాంటి వాళ్ళందరి సహాయం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు నిర్వహించనున్న ఏపీఎల్ సీజన్ 3 క్రికెట్ పోటీలను విజయవంతం చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి కోరారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ మ్యాచ్లకు సంబంధించిన శనివారం నగరంలోని ఓ హోటల్లో జెర్సీ ట్రోఫీ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్ క్రీడాకారులు ప్రాక్టీస్తో సందడి చేస్తున్నారని, ఏసీఏ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ను ఆదివారం నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు తలపడనున్నాయని తెలిపారు. A big round of applause, everyone. That's the new trophy. Mana Andhra, Manai. I request all the members. ప్రతి ఒక్కరికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఉన్న ఒక గుర్తింపుతో బీసీసీఐ, ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాదాపు 70 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. రీసెంట్గానే 70 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. ఇంతకుముందున్న ఎంతోమంది పెద్దవాళ్ళు, వెంకటరావు గారు కానీ, గంగరాజు గారు కానీ, చాముండి గారు కానీ, ఇలా చాలామంది సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఉంటూ ఈ యొక్క అసోసియేషన్ను ఒక బెస్ట్ అసోసియేషన్ కింద కంట్రీ చేయడం జరిగింది. అలానే మేము వచ్చిన తర్వాత శరత్చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఏపీఎల్ సీజన్ 1 పర్మిషన్ కానీ తెచ్చుకుంటున్నప్పుడు ఒకటే ఒక స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇది తీసుకొస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశం మన యొక్క, చాలాసార్లు చెప్పుకున్నాం, మన ప్లేయర్స్ను, మన దగ్గరున్న టాలెంట్ ఉన్న క్రికెటర్స్ను నెక్స్ట్ ప్లాట్ఫామ్ తీసుకెళ్లాలంటే ఒక మంచి లీగ్ ఉండాలి. ఆ లీగ్ ఉండగలిగినప్పుడే వీళ్ళ మన టాలెంట్ను చూపించడానికి కానీ జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సీజన్ 1 అనుకున్న దానికన్నా బాగా జరిగింది. సీజన్ 2 కూడా అలానే జరిగింది. ఈ క్రమంలో సీజన్ 3 ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్ ఉన్నింది, ఫస్ట్ ఇయర్ ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ రీజనల్ ఉన్నింది. ఈసారి రీజనల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పెడుతూ చాలా గేమ్ ఎంటర్టైన్మెంట్లో కూడా చేంజెస్ తీసుకొచ్చాం. ఈరోజు ఎల్ఈడి పెరిమీటర్స్ అనుకోండి, అలానే ఒక మంచి ఇంకొక ఎక్సైజ్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కంట్రీలో ఫస్ట్ టైం ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ అనేది తీసుకురావడం జరిగింది కాన్సెప్ట్. దాదాపు అక్రాస్ ద స్టేట్ 3000 మందిని వాళ్ళను అటెండ్ అయితే దాని నుంచి ఒక 7 మందిని ఈసారి
ఈ యొక్క ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ కింద ప్రతి టీం నుంచి కూడా వారు రిప్రజెంట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ క్రికెటింగ్లో ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళ వాళ్ళ టాలెంట్ను గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటున్న వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలని తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితేనేమి, స్టేట్ కంట్రీలోనే ఒక బెటర్ లీగ్గా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తీసుకొచ్చే క్రమంలో ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పుకున్నాం దీని ఉద్దేశం ఏంటి అనేది, ఆ ప్రాసెస్లో చాలా వరకు సక్సెస్ కాగలిగాం. ఇప్పుడే చూశారు మీరు రికీ బుయ్ కానీ, భరత్ కానీ, అలానే నితీష్ కానీ, తర్వాత రషీద్ కానీ, అండ్ వీఆర్ ప్రౌడ్లీ టు సే దాట్ ఇది ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఉమెన్ T20 లీగ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదన్నా ఇండియాలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి ఉమెన్లో కూడా ఐపీఎల్కు రిప్రజెంట్ చేశారు స్నేహదీప్తి, అలానే శబ్నం, చాలామంది ప్లేయర్స్ చేయడం జరిగింది. ఏదైతే అసోసియేషన్ కానీ గవర్నింగ్ కౌన్సిల్ కానీ అనుకుంటామో మేము చేస్తున్న ఈ ఎక్సర్సైజ్, మీకు అందరికీ ఇప్పుడే చెప్పారు వన్ ఆఫ్ ద టీమ్ ఓనర్, దీని బ్యాక్ ఎంతమైన కష్టం ఉంటుంది అన్న విషయాలు మీకు ప్రతి ఒక్క ప్లేయర్కు తెలియాలి. ఎందుకంటే చాలా స్టేట్స్ చేయడం లేదు ఇవి. ఈ మన ఆంధ్రప్రదేశ్ చేస్తుంది అనంటే ఇది ఒక డ్రీమ్ను రావాలి అనంటే ఎంత కష్టం ఉంటుందన్న విషయం మీకు తెలిసినప్పుడే దీని యొక్క ఇంపార్టెన్స్, ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలి అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన ఉంటుందని నా యొక్క ఉద్దేశం. ఈ ఆంధ్ర ప్లేయర్ వచ్చినప్పుడు దెర్ ఆర్ సో మెనీ కోర్ట్ కేసెస్, ప్రతి నిమిషం ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తానని వచ్చింది గవర్నింగ్ కౌన్సిల్ అని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ లీగ్ సంబంధించి. ప్రతి ఒక్క దాన్ని తీసుకుంటూ ఎస్పెషల్లీ ఈ సీజన్లో మినిమం మీకు 2 మంత్స్ టైం ఉండాలని చాలా వరకు ప్లాన్ చేసుకొని ప్లాన్డ్గా రావడం జరిగింది. ఈ పర్టికులర్ దాన్ని మేము ఎంత కష్టపడ్డా ప్రీమియర్ లీగ్ తీసుకురావడానికి అసోసియేషన్ కానీ గవర్నింగ్ కౌన్సిల్ కానీ మేము ఎంత కష్టపడ్డా ఇది సక్సెస్ అయినప్పుడు, ప్లేయర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ ర్యాంక్ రీచ్ అయినప్పుడు వీల్ ఫీల్ వెరీ హ్యాపీ. నేను నితీష్ వెళ్ళారు, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన ప్రోడక్ట్ మన దగ్గర ఇక్కడ ఏపీఎల్ ఆడిన వాళ్ళు, మన వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనేది. జిల్లా పరిషత్లో శనివారం చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన 1 నుండి 7 వరకు స్థాయి సంఘ సమావేశాలు సమావేశ మందిరంలో జరిగాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కొరకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి సంక్షేమ పథకంపై అధికారులు సంపూర్ణ అవగాహనను కలిగి ఉండాలని, ఆ దిశగా స్థాయి సంఘ సమావేశాల్లో చర్చించుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం పోల్ నాయుడు వాజీ ఛానల్తో మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సామాన్య ప్రజల ఆర్థిక పురోగతికి తోడ్పాటు అందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధికారులకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరిగిందన్నారు. సమావేశంలో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారని తెలిపారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలను సంధించగా ఆయా శాఖల అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరించామన్నారు. ఈ సీజన్లో ఎలా ఉండాలనేది అవగాహన కల్పించారు. మళ్ళా ఏఎన్ఎస్ కానీ ఆశ వర్కర్స్ కానీ, అలాగే మాకు హెల్త్ సెంటర్ వర్కర్స్ మేడం కూడా మొత్తం కలిపి ఈ పేరెంట్స్ తల్లిదండ్రులు పిలిచి అవగాహన స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. స్టాండింగ్ కమిటీ మీటింగ్కి సంబంధించి జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా, 3 జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 3 జిల్లా ఆఫీసర్స్ కూడా ఈరోజు స్టాండింగ్ కమిటీ జిల్లా పరిషత్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. ఇందులో చాలా వరకు సభ్యులు కామన్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే పై స్థాయి జిల్లా స్థాయి అధికారులు కాకుండా కింద స్థాయి అధికారులు అటెండ్ అవుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్థాయి సంఘాలకు అంత ఆ స్థాయి లేదా జిల్లా స్థాయికి అని చెప్పి అడిగారు. దాని మీద వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా మరొకసారి రీఇన్ఫోర్స్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులందరూ కూడా నెక్స్ట్ మీటింగ్కి అటెండ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటాము. సభ్యులు లేవనెత్తినటువంటి సమస్యల మీద ప్రతి ఒక్కరి దగ్గర కూడా నోట్స్ను రప్పించి ఆ సమస్యల మీద వాళ్ళు తీసుకునే చర్యలను కూడా ప్రతి సభ్యులకు కూడా మేము పంపించడం జరుగుతుందండి. అత్యున్నత న్యాయస్థాన ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న
లోక్ అదాలత్ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎం వెంకటరమణ, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పనిచేస్తోందని వారు గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్ వద్ద శనివారం జరిగింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ లాంటి వేదికల్లో పౌర శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి పరిధిలో రాజీ కాగలిగిన కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పరిష్కారానికి వస్తాయన్నారు. ఈరోజు ఈ మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏంటంటే లోక్ అదాలత్లో మ్యాటర్స్ ఎంత వేగంగా సెటిల్ అవుతాయనేది మీకు అందరికీ తెలిసిందే. లోక్ అదాలత్ సెటిల్మెంట్ అవ్వడం వలన అటు లిటిగెంట్ పబ్లిక్కి, ఇటు అడ్వకేట్కి, జ్యుడిషియరీకి కూడా మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి తగాదాలు కూడా ఉత్పన్నం కావు. అపీల్స్ కానీ వేట్లకు కానీ దీన్ని ఈ లోక్ అదాలత్ సెటిల్ అయిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది ప్రజలకు సౌకర్యార్థం, అంతేకాకుండా ధనం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జిల్లా కోర్టులు కానీ అప్పీలకు వెళ్తే మీకు అందరికీ తెలియదు కాదు, సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, ఆ తర్వాత ఏదో సామెత చెప్పినట్టుగాను గెలిచినాడు ఇంట్లోని పోయినోడు వీధిలో నేర్చినట్టుగా ఆ వ్యవహారం జరగకుండా ఈ లోక్ అదాలత్ని సుప్రీంకోర్టు వారు కానీ ఆనరబుల్ హైకోర్ట్స్ కానీ వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు కూడా సహకరించి చేయాలని, ఆ విధంగా చేయాలంటే మీడియా ప్రతినిధులు ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మీడియా ప్రతినిధులు అందరూ కూడా దానికి సహకరించి అనేక విధాలుగా సహాయపడతారని కోరుకుంటున్నాను. రాజీనామా చేసినంత మాత్రాన ఏయూ మాజీ విసి ప్రసాద్ రెడ్డిని వదిలే ప్రసక్తి లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. మాజీ విసి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏయూలో జరిగిన అనేక అవకతవకలపై నేడు కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్తో కలిసి ఆంధ్ర యూనివర్సిటీలోని రిజిస్టార్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముందుగా వారు కట్టమంచి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ ప్రసాద్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విద్యార్థులతో సంబంధం లేకుండా ఇనుప ఫెన్సింగ్లు వేసుకుంటూ రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారని విరుచుకుపడ్డారు. చేసిన ప్రతి అక్రమానికి లెక్క తేలాల్సిందేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ విలువను దిగజారుస్తూ వీసీ చేసిన అకృత్యాలపై విచారణ జరిపించి నిజాలను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడం దుశ్చర్యగా అభివర్ణించారు. ఎంపీ గారు చూడనే ఉండి అక్కడ ఎలాగుందో కంచిలో వెళ్ళబెట్టారు. ఈ నెల 4వ తారీఖున రాక్షస పాలన నుంచి విముక్తి జరిగితే ఈ ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రం నిన్నటి రోజు విముక్తి జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన
అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే, ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ, జెండాలు కానీ, ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు, చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని, ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతను ఆఫీస్కు చూస్తే చుట్టూ కంచ ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు, ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు, ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే. ఎందుకంటే ఇంకేది అయినా కానీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పదవి పోతే సంపాదించుకోవచ్చు. విద్యార్థులు వారి మంచి సమయం పోయింది, ఇక్కడ మంచి భారతదేశంలో మంచి పేరున్న యూనివర్సిటీలో ఈరోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విక్రమ్ యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీయాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు, దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం. దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు, ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయండి. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని, ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నేను గతంలో 2014-19 హెచ్ఆర్డి మినిస్టర్గా దాదాపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు కూడా చాలా మంది వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేసే అవకాశం ఆ రోజు ప్రభుత్వంలో మాకు కలిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దాదాపు 18-19 మంది వైస్ ఛాన్సలర్స్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్కి వెళ్ళారు. మరి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో, మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచ, ఈ కంచి కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు, లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే, వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటికి వెళ్ళాలో అలాంటి ఒక కంచె ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ఎంతో ఉత్సాహంగా సాగింది.
మీ అందరికీ తెలుసు సురభి నాటకం అంటే విశాఖపట్నంలో బ్రహ్మాండంగా గతంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ సురభి నాటకాలని మనం 100కు పైగా వేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మరొక ప్రయోగం చేయబోతున్నాం. ఈ ప్రయోగం ఏంటంటే భారతదేశంలోనే నాటక రంగ చరిత్ర తొలి ప్రయత్నం అండి ఇది. ఏంటంటే ప్రజలే పోషకులు, సంస్థలే రాజపోషకులు, నగర ప్రముఖులే మహారాజ పోషకులుగా ఈ యొక్క నాటకాలని ఈ రోజు నుంచి 29వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఇది ప్రారంభమవుతుందండి. ఈరోజు మాయాబజార్ నాటకం అండి, సురభి మాయాబజార్ నాటకం. సుమారు 40 మంది సురభి కళాకారులు, వీరందరూ కూడా ఒకే ఫ్యామిలీ అండి. ఈ ఫ్యామిలీతో ఇవాళ మాయాబజార్ నాటకం వేయడం జరుగుతుంది. సురభి సంస్థ ప్రారంభించి ఇప్పటికీ 140 సంవత్సరాలు అవుతుంది. ఆ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ ఆహ్వానితులే, ఏ విధమైన టికెట్ లేకుండా కేవలం ఈ నాటకాన్ని చూపించాలని ఒక కొత్త ఆలోచనతో రేపొద్దున భవిష్యత్తులో సంస్థలో నాటకాలు వేసుకోవాలంటే వారికి ఒక దారి చూపే మార్గాన్ని అనుసరించి ప్రజలే పోషకులుగా ఈ యొక్క ఈ నాటకాన్ని గతంలో ఎప్పుడు కూడా మనం ఇలాగ ఉచితంగా చూపించలేదు. వాజి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్పీకర్ పదవి స్థానానికి గౌరవం పెరిగేలా పనిచేస్తానన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికిన నేతలు, అధికారులు. చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన 1 నుండి 7 వరకు జరిగిన స్థాయి సంఘ సమావేశాలు, ప్రతి సంక్షేమ పథకంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆదేశం. లోక్ అదాలత్ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందన్న జిల్లా న్యాయమూర్తులు, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించిన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎం వెంకటరమణ. Thank you.